श्री रामकृष्ण प्रभा चैनल नो चूडंडी मासपत्रिकनु चदवंडी భగవంతుడి చేతలు ఉద్దేశాలు అర్థం చేసుకోవటం సాధ్యమా? సృష్టి స్థితి లయలను ఆయనే కవిస్తున్నాడు. ఆయన ఎందుకు సంహార కార్యం చేపడుతున్నాడో మనం తెలుసుకోగలమా? నేను జగజ్జననితో ఇలా అంటాను, అమ్మా నేనేమీ తెలుసుకోనక్కర్లేదు, నీ పాదపద్మాల పట్ల భక్తిని ప్రసాదించు. మానవ జన్మ లక్ష్యం భక్తిని పొందటమే, ఇతర విషయాలన్నీ తల్లికే ఎరుక. తోటకు మామిడి పళ్ళు తింటానికి వచ్చాను. తోటలోని చెట్లను కొమ్మలను ఆకులను లెక్కించడం వలన నాకు ప్రయోజనం ఏమిటి? మామిడి పళ్ళు తింటానికే నేను వచ్చింది. ఎన్ని చెట్లు ఎన్ని ఆకులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను నాది అని భావించటం అజ్ఞాన ఫలితం. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు, ఇవన్నీ నీకు చెందినవే అనే భావన జ్ఞాన సూచన. ఫలానా వస్తువు నాది అని ఎలా చెప్పగలవు? తోట కాపలావాడు ఇది నా తోట అంటాడు, కానీ ఏదో దుర్వర్తన కారణంగా యజమాని అతన్ని పని నుండి తొలగించి వేస్తే ఒక్క మామిడి టెంకను కూడా తోటలో నుండి తీసుకుపోయే సాహసం చేయడు. చిత్తశుద్ధి లేకుండా భగవత్ సాక్షాత్కారం పొందలేం. కామక్రోధ లోబాధులను జయిస్తేనే భగవత్కృపను పొందగలం, తదనంతరమే భగవద్ దర్శనం. కామక్రోధాదులు నశించవు, వాటిని భగవంతుడి వైపు మరలించు. నీలో కోరిక లోభం ఉన్నట్లయితే భగవత్ సాక్షాత్కారాన్ని కోరుకో, భగవంతుడికై లోభత్వం వహించు. వివేచనతో లౌకిక వస్తువుల నుండి మోహాన్ని పారద్రోలు. ఇతరుల తోటలోని అడిచెట్టును తినటానికి ఏనుగు తొండం సాస్తే మావటివాడు తక్షణమే అంకుశంతో దాన్ని పొడుస్తాడు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సముచిత కాలం ఆసన్నం కాకుండా దేన్ని సాధించలేరు. అనేక అనుభవాలను చవిచూసి అనేక లౌకిక కర్తవ్యాలను నిర్వర్తించిన తర్వాతనే కొందరి దృష్టి భగవంతుడికేసి మరలుతుంది.